సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం గీతా భూపాలరెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రైవేటు కళాశాలకు ధీటుగా మంచి మార్కులు సంపాదించారని మాజీ రాష్ట్ర పోర్టం స్పీకర్ వెన్నవరం భూపాలరెడ్డి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి 5,000 రూపాయల నగదును బహుమతి, 2, 3, 4 ర్యాంకులు వచ్చిన వారికి 1,000 రూపాయల బహుమతులను ఎమ్మెల్యే గూడ మహిపాలరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కళాశాలను మాజీ ప్రోటెం స్పీకర్ ఆయన సతీమణి పేరు మీద గీతా భూపాలరెడ్డి కాలేజ్ను ఆయన సొంత నిధులతో నిర్మించారని కాలేజ్ ప్రిన్సిపల్ తెలియజేశారు. 111వ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, 112వ డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్, డివిజన్ టౌన్ ప్రెసిడెంట్ ఆలూరు గోవింద్, ఆలూరు గోపాలకృష్ణ, సోయల్ యూత్ ప్రెసిడెంట్ ఎండి చాంద్, టౌన్ సెక్రటరీ, కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాళ్ళ కృషి ఎక్కువ, దాంతో పాటు విద్యార్థి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ఆమె చూడాలి. ఇక్కడ వచ్చి ప్రతి నిజంగా 15 రోజులు 20 రోజులు ఒక్కొక్కసారి అవంతా క్లీన్గా చేస్తే ఇంకింత మంచిగా ఉంటారు పిల్లల సంతోషం. మీ కృషి కనిపిస్తుంటే వాళ్ళు చదువుతూ ఉంటారు, లేకపోతే వీళ్ళు కూడా చదువు చెప్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.